సహజంగా సీజన్ మార్తే శరీరంలో కొన్ని మార్పులు రావడం సర్వసాధారణం. శీతాకాలం మరీ ఎక్కువ మార్పులు కనిపిస్తుంటాయి. వింటర్ సీజన్ తెల్లని మంచుతో గిలిగింతలు పెట్టే చలితో చలికాలం మొదలవుతుంది. కాస్త చలి ఎక్కువైతే చాలు, సెలవు పెట్టేసి ఎంచక్క రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంటుంది. ఈ కాలంలో మంచి విషయాలే కాదు, చెడు విషయాలను కూడా అనేక ఉన్నాయి. చలికాలంలో స్కిన్ హెయిర్ త్వరగా డ్యామేజ్ అవుతుంది. ప్రధానంగా హెయిర్ డ్యామేజ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వింటర్ సీజన్లో జుట్టు డ్రైగా మారటం, చిట్లడం, బ్రేకేజ్ అవడం జరుగుతుంది. జుట్టు నార్మల్ గా కాంతివంతంగా ఉన్నా వింటర్ సీజన్ లో డ్రైగా మారుతుంది. వింటర్ లో జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత డ్యామేజ్ కావడం ఖాయమని నిష్ణాతులు చెబుతున్నారు. సో వింటర్ లో తప్పనిసరిగా జుట్టుకు చేయకూడని 10 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలట. వీటిని పాటించి డ్రైగా మారకుండా జాగ్రత్త పడొచ్చని సూచిస్తున్నారు. కాటన్ లేదా ఉలెన్ హ్యాట్స్ ను డైరెక్ట్ గా వేసుకోకూడదు. కాటన్, అక్రిలిక్, ఉలెన్ ఇతర ఫ్యాబ్రిక్ టైపస్ తో తయారు కాబడిన కాటన్ లేదా ఉలెన్ హ్యాట్స్ ను పెట్టుకోకూడదు. ఇవి వింటర్ లో జుట్టును మరింత ఎక్కువగా బ్రేక్ అవడానికి సహాయపడుతుంది. సిల్క్ స్క్రాఫ్ కట్టుకోవడం ఉత్తమం. తడి జుట్టును వెంటనే దువ్వకూడదు. చలికాలంలో తలస్నానం చేస్తే జుట్టు తడి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. సో పూర్తిగా డ్రై అయిన తర్వాత చిక్కు వదిలించుకోవాలి. తడి జుట్టు దువ్వడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది లేదా డ్యామేజ్ అవుతుంది. షాంపూ చేయకూడదు. వింటర్ లో అక్సెస్ షాంపూ వాడడం వల్ల తలలో నేచురల్ మాయిశ్చరైజర్ కోల్పోవడంతో పాటు జుట్టు డ్రైగా మారిపోతుంటుంది. వారంలో 2 సార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది. తడి జుట్టుతో బయటకు వెళ్లకూడదు, దీంతో జుట్టు డామేజ్ అవుతుంది. కెమికల్ షాంపూలను ఉపయోగించకూడదు. మార్కెట్ లో ఉండే కెమికల్ షాంపూలను ఉపయోగించడం వల్ల తలలో దురద, చుండ్రు, డ్రైనెస్ మరింత పెరిగి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వింటర్ లో నేచురల్ షాంపూలకు ఎక్కువ ప్రాధాన్యం, జుట్టుకు చాలా మంచిది. జుట్టు విరిపేసుకుని వెళ్లకూడదు. వింటర్ లో ఓపెన్ హెయిర్ తో బయటకు తిరగడం వల్ల జుట్టు ఎక్కువగా చిక్కు పడుతుంది. ఈ చిక్కును విడిపించడానికి కష్టమవుతుంది. దీంతో ఆ తర్వాత బలవంతంగా దూడడం వల్ల జుట్టు బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.